యువనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర ప్రారంభించి నేటికి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు జెట్టి గురునాథరావు నగర అధ్యక్షులు రాజనాల రామమోహన్ రావు ఆధ్వర్యంలో నగరంలో యాత్రా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నల్మలల నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై పార్టీ జెండాలు చేతపట్టి జై హో భారత్ జై హో రాహుల్ అంటూ నినాదాలు చేస్తూ యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెట్టి రాజనాల మాట్లాడుతూ మోదీ ప్రభుత్వానికి చర్మగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని దీనిలో భాగంగానే ప్రతిపక్ష పార్టీలందరూ ప్రధాని పదవి ముఖ్యం కాదని రాహుల్ గాంధీకి మద్దతు పలకడం శుభ పరిణామం అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అరాచక పాలన సాగుతుందని త్వరలోనే వారిని సాగనంపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. कांग्रेस नायक राहुल गांधी गारु भारत जोड़ो यात्रने इदे रोजुन गत संवत्सरं मोदलुपेट विषय अंदरिकी तेलिसिंदे. ఆ విషయాన్ని పురస్కరించుకొని 4000 కిలోమీటర్లు రాహుల్ గాంధీ గారు దేశమంతా భారతదేశంలో జోడేత్ర చేయడం ద్వారా భారతదేశంలో అన్ని వర్గాల వారిని కూడా సమైక్యపరిచే విధంగా బీజేపీ ప్రభుత్వం ఈ దేశాన్ని మోహం చేసే విధానాన్ని ఈ దేశాన్ని మతపరంగా కులపరంగా ముక్కుముక్కలు చేసి వారి అధికార దాహం తీర్చుకోవడానికి అలాగే కార్పొరేట్ సంస్థలకి ఈ దేశాన్ని అమ్మేయడం ద్వారా పేద ప్రజలందరూ చేసే ఇబ్బందులు డిమోనటైజేషన్ జిఎస్టీ రకరకాల విధానాలతో ఈ దేశాన్ని ఏ రకంగా ఈ భారతదేశాన్ని ముక్కలు చేసిందో చెప్పడం ద్వారా అలాగే ఈ దేశంలో పూర్తిగా వనరులన్నీ కూడా ఆదానీలకి అంబానీలకి ఏ రకంగా కట్టుబెడుతుందో తెలియజెప్పడం ద్వారా రాహుల్ గాంధీ గారు జోడేత్తను పూర్తిగా సక్సెస్ చేసి భారతదేశం అంతా ప్రతి ఒక్క పార్టీ కూడా దేశభక్తుల ప్రతి ఒక్కరికి కూడా ఈ బీజేపీని దేశం నుంచి పారదోలాలి. బీజేపీ వల్ల ఈ దేశం నాశమయ్యే పరిస్థితి ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ గత 60-70 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని ఫలాలను ఈ రోజున బీజేపీ ప్రభుత్వం అమ్మేసుకునే పరిస్థితిలో చూస్తున్నాం మనం. ఆ ఫలాలని పేద ప్రజలకు అందించాలనే మంచి ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు మరి భారత్ జోడో యాత్రని సక్సెస్ఫుల్గా చేశారు. ఆ విజయాన్ని పురస్కరించుకొని ఏఐసీసీ పిలుపు మేరకు దేశంలో మొత్తం అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ జోడయాత్రకు సంఘీభావంగా మళ్ళీ ప్రజలకు ఒకసారి ఆ జోడయాత్ర గుర్తుచెప్పే విధంగా మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ రోజున మేము 4 కిలోమీటర్లు ఏలూరు పట్టణం నడ్డం ద్వారా ప్రజలకు మరలా ఈ భారత్ జోడయాత్ర తాలూకా ఇంపార్టెన్స్ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించాల్సిన ఆవశ్యకత నేను తెలియజెప్పడం గురించి ఈరోజు అందరూ పాదయాత్ర చేస్తున్నారు. మరి పాదయాత్ర వచ్చిన ప్రతి ఈ జిల్లా నాయకులందరూ కూడా ప్రభుత్వం తెలియజేస్తున్నారు. ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏఐసీసీ పిసిసి ఆదేశానుసారం మరి ఈ భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి 1 ఇయర్ అయిన సందర్భంగా ఈ ఏర్పాట్లు చేసుకోవడం దీనిలో 7 నియోజకవర్గాల నుండి జనం అందరూ కూడా ఇన్ఛార్జెస్ అందరూ అదేవిధంగా ఈ నియోజ దీనికి ఈ భారత్ జోడో యాత్ర దానికి ఫంక్షన్స్కి ఇన్ఛార్జ్గా మన జెట్టి గురునాథరావు గారిని పిసిసి వారు నియామకం చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో వరకు ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తే భారత్ జోడో యాత్ర చేసిన కాడి నుంచి ఇవాళ బీజేపీ మోడీకి అదేవిధంగా మన అమిత్ షా వాళ్ళకు ఒక రకమైన ఒడుకు పుట్టి ఏ విధంగా ఇచ్చేయాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో దగ్గరికి వస్తుందని ఆలోచనతో భయప్రాంతులకు గురవుతున్నారు. ఆయనకి అదేవిధంగా మరి ఏదైతే ఇండియా కూటమి కట్టి ప్రతిపక్షాలు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు రాహుల్ గాంధీ గారి పదవి కాదు ఇవాళ ఈ దేశంలో బీజేపీని తరిమి కొట్టాలి తప్ప మన సమైక్యవాదులు సెక్యులర్ భావాలు కలిగినటువంటి మతతత్వ ఛాందస్వాదుల పారద్రోహాలనే
నినాదం తోటి వస్తే ఇయాల పెద్ద ఎత్తున యువకులు కావచ్చు మహిళలు కావచ్చు గతంలో ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మాట్లాడుకునే యువకులందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది వాళ్ళు చర్చించుకుంటున్నారు ఓహో ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు ఈ విధమైన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు యువనేత ఖచ్చితంగా ఈ దేశ ప్రధాని కావాలి అని ప్రతిపక్షాలందరూ కూడా మాకు పదవద్దు అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పినా మీరే ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఇవాళ ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకుని అందరూ ఒకే తాటి మీద మా వాళ్ళు చెప్తారు ఇవాళ మీకు ఎవరు నాయకుడని వాళ్ళు ఒకటే చెప్తారు మాకు ప్రధానమంత్రి పదవి కాదు ఎందుకంటే గతంలో రెండు సార్లు వచ్చిన పదవిని కూడా రాహుల్ గాంధీ గారు ఏ రోజున తీసుకోవాలా ఇవాళ మాకు కావాల్సింది దేశ సమైక్యత సమగ్రత కాపాడటం ఏదైతే అనుకున్న 20వ శతాబ్దం అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందాలి అనేది ఆయన కాంక్షతో చెప్తారు దీనికి వచ్చినటువంటి ఈ జోడయాత్రకి ఇన్ఛార్జ్ మరి మన జట్టు గురునాథరావు గారు మాట్లాడతారు।